కేసు నీ మీద పెట్టాలి ముఖ్యమంత్రి, కేసు నీ మీద పెట్టాలి. నువ్వు ప్రశ్నించిన వారి మీద కేసులు పెడతానంటావు. నిన్న ఈస్ట్ గోదావరి కలెక్టర్ మిస్టర్ మురళీధర్ రెడ్డి ఆయన ఏమంటాడు ఈ కరోనా కేసుల గురించి? ఎవరు పడతాడు మాట్లాడేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళ నంబరు అవి చూసి ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నారు. ఇంకా దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకని చచ్చిన వాళ్ళ నెంబర్లు చెప్పట్లేదా మీరు? అంటే ఇంకా మీ సహజమైన సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తారా? ఇంకెంతమందిని చంపేస్తారా? అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ వుడ్ బి మెయింటైన్ ఇఫ్ పీపుల్ నో దట్ దిస్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. మీరు చెప్పే దొంగ లెక్కలో 1000 మంది చచ్చిపోతారు, 100 మంది అని చెప్తారా? సో 1000 మంది చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంపల్లోనే ఉంటారు, రోడ్ల మీద తిరగకుండా. నీ లిక్కర్ షాపులు, నీ పనికి మాన లిక్కర్ షాపుల దగ్గర పడి తిరుగుతున్నారు. ఏ లిక్కర్ షాపులు మూలేవా? కొట్టింది చాలా మూలేవా లిక్కర్ షాపులు? ఏ 10 రోజులు మూలేవా? ఐఎమ్ సర్ప్రైజ్డ్. నీకు అటుపక్క ఒరిస్సా, అటుపక్క తమిళనాడు, నీకు బార్డర్ స్టేట్లు మూడే, ఇటుపక్క తెలంగాణ, 3 చోట్ల లాక్డౌన్. అన్నింటికన్నా నీ కేసులు ఎక్కువ, ఇక్కడ నిజమైన చావులు ఎక్కువ. పెట్టవా లాక్డౌన్? కర్ఫ్యూ పెడతావా? నీ సారా నువ్వు అమ్ముకుంటానుగా, మన సారా నీ సారా నువ్వు అమ్ముకుంటానికి జస్ట్ కర్ఫ్యూ పెడతావా జగన్ రెడ్డి? ఇది న్యాయమా? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయటం, శవాలతో వ్యాపారం చేయటం ఏం చేసుకుంటావా? ఏం చేసుకుంటావు? ఎంత కావాలి నీకు? ఓకే, నీకు ప్రధానమంత్రి అవ్వాలని ఉంది గురుమూర్తి గారు. యువర్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ హాస్ డిక్లేర్డ్ దట్ యువర్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, యూ కెన్ హ్యావ్ అంబిషన్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇఫ్ పీపుల్ స్టిల్ బిలీవ్ యూ, ఓకే. ఐ నో పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్, ఐ నో పీపుల్ ఆర్ ఫూల్స్, దే మైట్ స్టిల్ ప్రిఫర్ యూ, యూ మైట్ బి ఏబుల్ టు కన్విన్స్ ద హోల్ కంట్రీ. ద రీజనల్ పార్టీ అకార్డింగ్ టు మీ ఇట్ మైట్ బికమ్ ఎ సబ్ రీజనల్ పార్టీ, బట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ నేషనల్ పార్టీ అండ్ ఇఫ్ యూ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, యూ ట్రై, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ద పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి గారు ఎడుగురి సంధ్యండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి కూడగట్టిన పైసలతో ప్రధానమంత్రి కావాలన్న నీ కోరికని పైనున్న దేవతలు, నీవు నమ్మిన క్రీస్తు కూడా హర్షించడు. కీప్ దట్ ఇన్ మైండ్, కీప్ దట్ ఇన్ మైండ్. కరెక్ట్ లెక్కలు చెప్పండి. ఈ సందర్భంగా ఐ గాట్ వన్ రిప్రజెంటేషన్, అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో వచ్చింది, బట్ మీ దాకా చేరాలి. కళ్ళున్న చూడలేని గుడ్డి వాళ్ళకి, చెవులున్న వినలేని చెవిటి వాళ్ళకి చేర్చాలని, మీరు చూడకపోయినా మీ పక్కనున్న మీ వంది 100 మంది వంది మాగదుల్లో ఏ ఒక్కడైనా మీకు చెప్తాడనే ఆశతో ఇది చదివి వినిపిస్తున్నా. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్తే. ప్రజలందరికీ అవసరమయ్యే ప్రతి వస్తువును ఉచితంగా ఇవ్వక్కర్లేదు, వ్యాక్సిన్ కూడా అంతే. మాకు మీరు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చే వరకు మా ప్రాణాలు ఉండాలి కదా. 4 లక్షల రూపాయల హాస్పిటల్ బిల్ కట్టే బదులు 400 రూపాయలు వ్యాక్సిన్కి కడతాం సార్. కరోనా రాగానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖాళీ లేక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లి అక్కడ సెలైన్ నీళ్లకు రెమిడాసివిర్ అని 30,000 లేదా 40,000 కట్టే బదులు 300 లేదా 400 చెల్లించి వ్యాక్సిన్ వేయించుకుంటాం సార్. దయచేసి మాకు కనీసం ఆ అవకాశం కల్పించండి సార్. 18 నుండి 44 వయసు వారికి మీరు సెప్టెంబర్లో వ్యాక్సినేషన్ మొదలుపెట్టే వరకు మేము బ్రతికి ఉండాలి కదా. మాకు స్టే హోమ్ అవకాశం ఉండదు కదా. అంటే పనిచేయాలి కదా, 18-20 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల పోషణార్థం బయటికి వెళ్ళి పనిచేయాలి. పెరసెటమాల్ పనిచేయదు ఇవాళ. కానీ
కళ్ళ ముందు మా తోటి సోదరులు ప్రాణాలు కోల్పోవటం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మేము ధైర్యంగా పనిచేసే పరిస్థితి కనపడటం లేదు. అందుకనే మా ఆవేదనను మీకు తెలియజేస్తున్నాం. చాలా దేశాలలో మొట్టమొదటి వ్యాక్సినేషన్ చేసిన ఇక్కడ ఇప్పటి వరకు మా గురించి పట్టించుకోకపోయినా మేము బాధపడలేదు. కాకపోతే మా సోదరుల మరణాలు చూసి మా కుటుంబాల గురించి మాకు భయం మొదలైంది. అందువలనే మేము ఈరోజు గొంతు విప్పి అడుగుతున్నాం. మా వ్యాక్సినేషన్ ఖర్చు మేమే భరిస్తాం. మాకు నచ్చిన వ్యాక్సిన్ మండల కేంద్రాల్లో వేయించే అవకాశం కల్పించండి. దయచేసి పే చేసి వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతిలో మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ కౌంటర్ ని ప్రారంభించండి. 45 సంవత్సరాలు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో కొంతమందికి పే అండ్ యూజ్ పద్ధతిలో మరి కొంతమందికి ఇస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. అప్పుడు ఆర్థిక భారం తగ్గవచ్చు. ఒక సండే నాన్ వెజ్ మానేస్తే 2 రోజులు వైన్ షాప్ తెరవటం మానేస్తే 60% ప్రజలు వ్యాక్సిన్ కొనుక్కోగలరు. అది కూడా కొనుక్కోలేని నిరుపేద ప్రజలకు మీరు ఉచితంగా ఇవ్వండి. పెట్టుకో జగనన్న టీకా, ఉచిత టీకా, ఆ టీకా, ఈ టీకా పెట్టుకో. ఇది నా ఆవేదన మాత్రమే. మనవి ఈ మెసేజ్ పాలకులకు చేరే వరకు షేర్ చేయండి. సో మై అపీల్, లెట్ ఆల్ సిటిజన్స్ సెండ్ మెయిల్ టు ద చీఫ్ మినిస్టర్. ఇంట్లోనే కూర్చుంటున్న చీఫ్ మినిస్టర్ కి కంప్యూటర్ బద్దలైపోయేలాగా మెసేజ్లు పెట్టండి. అయ్యా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, నీ ఇంటింటి సరఫరా అక్కర్లేదు, నీ దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు, డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం. మాకు ఇండివిజువల్ గా కొనుక్కునే ప్రొవిజన్ లేదు కాబట్టి మీ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు కాబట్టి చేయండి. ఉత్తరాలు రాయటం కాదు, తుది ఉత్తరాలు. Take action and also inform the court. I am surprised why lockdown is not introduced. Ani ikkada courtlu prashninchali, Supreme Court, they are playing an active role for the protection of the lives of the people, which is the fundamental right of the right to live is the fundamental right of the people. And I am glad that Honorable Supreme Court has come for the rescue to save the lives of the people. I am surprised why in Andhra Pradesh High Court they are not questioning this government. Yentuku lockdown pedataledani adagatledu. I am surprised. Nyayasthanala meda andariki namakam undi, andariki gauravam undi. Ayya, take it as a suo motu application. Please question this government why the hell they are not introducing lockdown. అడుగుంటారా ప్రజల ప్రాణాలతో అని అడగరా? ఐ విల్ ఆల్సో సెండ్ ఎ రిప్రజెంటేషన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూ హాస్ బీన్ ప్రివెంటెడ్ టు ఎంటర్ హిస్ ఓన్ స్టేట్ విత్ ద హూలిగనిజం ఆఫ్ ద రూలింగ్ పార్టీ, బట్ స్టిల్